సోయా ఆకు బంగాళదుంప మసాలా కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు అలాగే టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి టమాటాలు చిదిమేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి కారం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ కలిపిన మసాలాలో కొంచెమంత జీడిపప్పు పొడి అలాగే కట్ చేసుకున్న సోయాకూర కూడా వేసి చిట్టి బంగాళదుంప కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసి దీంట్లో తగినన్ని నీళ్లు పోసి చక్కగా కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన మిశ్రమంలో చివరికి నూనె పైకి తేలిన తర్వాత తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసి వేడివేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.